పత్తి పంటలో గూడ పూత పింద రాలిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు దానికల నివారణ చర్యల గురించి మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పటివరకు గనుక మీరు నా నవయువరైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలో వెళ్తే గనుక మొక్కలో కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం వల్ల ఈ గూడ పూత పిందలు రాలడం జరుగుతుంది. దానికి వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అట్టి పరిస్థితులు ఒకసారి మనం చూసినట్లయితే గనుక అధిక వర్షపాతం కావచ్చు, అలాగే వర్షాలు లేకపోవడం బిట్ట పరిస్థితులు ఏర్పడడం కావచ్చు, అలాగే మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం కారణంగా, అలాగే మొక్కలలో అధిక సాంద్రత కారణంగా, మరియు ఈ కాయతుల్చు పురుగుల కారణంగా పంటలో సరైనటువంటి తేమ లేకపోవడం వల్ల, లేదా ఎక్కువ నీరు నిలిచి ఉండడం వల్ల, ఇలా అనేక రకాలైనటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలో అసమతుల్యత ఏర్పడి మొక్కలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఈ గూడ పూత పిందె అనేది రాలిపోవడం జరుగుతుంది. సో అటు ఇంబ్యాలెన్స్ని అసమతుల్యతని మనకు సమతుల్యతగా మార్చి మంచి కాయపూత పింద నిలిచి ఉండేలా చేసేటువంటి ప్లాన్ ఆఫ్ ఫిక్స్ గురించి మనం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్లాన్ ఆఫ్ ఫిక్స్ అనేది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. దీని పీజీఆర్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే ఆల్ఫా నాప్థైల్ ఎసిటిక్ యాసిడ్ 4.5 SL అన్నటువంటి ఈ ద్రావణం, ఇది ఒక హార్మోన్ అండి. ఈ హార్మోన్ మనం మొక్క మీద పిచికారి చేసిన తర్వాత అసమతుల్యత నుండి సమతుల్యతగా మారి మంచి కాతపూత నిలిచి ఉండేలా ఇది ప్రభావితం చేస్తుంది. ఇది ఎప్పుడు మనం పిచికారి చేసుకోవాలి అంటే కనుక 60 నుంచి 80 రోజుల మధ్యలో, దీన్ని మనం 15 రోజుల వ్యవధిలో కనుక పిచికారి చేసినట్లయితే ఈ అసమతుల్యత లోపం తొలగి ఈ పూత గూడ ఇది నిలిచేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క మోతాదు కనుక చూసినట్లయితే లీటర్ నీటికి 0.25 ml, అంటే ఒక 20 లీటర్ల నీటికి 4 ml మాత్రమే దీన్ని పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ మోతాదు ఏమాత్రం పిచికారి చేయకూడదు. 20 లీటర్ల నీటికి 4 ml మాత్రమే పిచికారి చేయాలి. ఒకవేళ ఎక్కువగా చేసినట్లయితే ఎర్రబడి ఉన్న పూత పిందే కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఇది ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. ఇక దీని యొక్క ధర చూసినట్లయితే మార్కెట్లో 100 ml 120 రూపాయలు ధర ఉంది. ఈ 100 ml అనేది మనకు 3.5 ఎకరాల వరకు పిచికారి చేసుకోవచ్చండి. అంటే ఒక 100 రూపాయలతో మనం 3.5 ఎకరాలకి పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎకరాకి 30 ml ఇది చాలా ఎక్కువ సరిపోతుందని చెప్పచ్చు. ఇది ఇతర మందులతో కూడా పిచికారి చేసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైతే మన సక్కింగ్ ఫెస్ట్ కోసం ఈ పురుగు మందులు పిచికారి చేస్తామో వాటితో కలిపి కూడా పిచికారి చేసుకోవచ్చు. కాకపోతే విడిగా దీన్ని పిచికారి చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్స్ అనేది మనం చూడవచ్చు. సో ఈరోజు ఇదండి టాపిక్. మీకు మంచి కంటెంట్ అందించాను అనుకుంటున్నాను. ఇక మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.